నమస్తే మేడం. నమస్తే. కూచిపూడి నాట్యం అనగానే మీరే గుర్తుకొస్తారు. అసలు కూచిపూడి నాట్యం మీద మీకు ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది? మీరు ఏ వయసులో ఉన్నప్పుడు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నారు? నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే 5-7 నుంచి కూడా నాట్యం చేస్తూనే ఉన్నాను. చిన్నప్పుడు రాజమండ్రి మాది, అక్కడ నేర్చుకున్నాను. తర్వాత అప్పుడప్పుడే కూచిపూడి నాట్యం గురించి పేపర్లో వస్తున్న అది చూశాను నేను. అది చూసిన తర్వాత నాకు మా అమ్మకు కూడా చాలా ఇష్టం అన్నమాట. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అసలు నన్ను నాట్యంలో ప్రవేశపెట్టింది మా అమ్మ. నా అభిరుచి చూసి, అంటే ఏదైనా పాటలు వస్తూ ఉంటే చేతులు కాళ్ళు తిప్పుతూ అభినయం చేసేదాన్ని, అది చూసి నాట్యంలో చేర్పిస్తే బాగుంటుందని నన్ను అక్కడ రాజమండ్రిలో మా టీచర్ గారు పిఎల్ రెడ్డి గారని ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికంటే చెన్నైలో అయితే ఇంకా బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వెంపటి సత్యం గారి దగ్గర చేర్పించారు. అక్కడ నేను 11 సంవత్సరాలు నాట్యం నేర్చుకున్నాను. తర్వాత కూచిపూడి నాట్యం అంటే ఇష్టం కలగడానికి కారణం ఏంటంటే అన్ని నాట్యాలన్నీ నాకు ఇష్టం. భరతనాట్యం, ఒడిస్సీ, కథకళి, కథక్, మోహినియాట్టం అన్నీ. కానీ కూచిపూడి నాట్యం అంటే ప్రత్యేకమైన ఇష్టపడ్డానికి కారణం, నాకు అభినయం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆ అభినయం మనకి ఎక్కువగా ఉన్నది ఇన్ని నాట్యాల్లో కూడా కూచిపూడి నాట్యంలో అన్నమాట. అది కూచిపూడి నాట్యంలో అభినయానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది నృత్య నాటకం నుంచి వచ్చింది. నృత్య నాటకం నుంచి రావటం వల్ల నాటకం అనగానే అనేక పాత్రలు ఉంటాయి. సో ఒక నర్తకి చేసినప్పుడు, ఒక సోలోగా దాన్ని ప్రదర్శించినప్పుడు అన్ని పాత్రల్ని కూడా ఆ నర్తకే చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి ద్రౌపది వస్త్రాపరిణి తీసుకుందాం. అందులో దుర్యోధనుడు, ధర్మరాజు పాచికలాడటం, అంటే దుర్యోధనుడు ధర్మరాజు ఆమె చేస్తుంది. తర్వాత శకుని వస్తాడనమాట. ఆ శకుని ఎలా చూపించాలి, ఆ శకుని ఈ మాయా పాచికలు ఇవ్వటం, దాంతో దుర్యోధనుడు గెలవటం, ధర్మరాజు తన రాజ్యాన్ని, తన మొత్తం సహోదరుల్ని ఆఖరికి భార్యను కూడా ఓడిపోతాడు. ఇవన్నీ తర్వాత ద్రౌపదిని దుశ్శాసనుడు లాక్కొని రావటం, తర్వాత ఆ వస్త్రాభరణం, కృష్ణుడు ఆమెను రక్షించటం, ఇన్ని పాత్రలను ఒక్క నత్తకి మనం చూపించాలన్నమాట. సో దాంతో ఆమెలో ఉన్న టాలెంట్, ఆమెలో ఉన్న కెపాసిటీ ఏంటనేది అర్థమవుతుంది. అంతేకాకుండా అది ఒక మనం ఇది ఒక సోలో చూస్తున్నామని అనిపించదు, నృత్య నాటకమే చూస్తున్నాం అనిపిస్తుంది అనమాట. అందుకని కూచిపూడి నాకు చాలా నచ్చింది. మీరు డ్యాన్స్ అకాడమీ స్థాపించారు. ఈ డ్యాన్స్ అకాడమీ స్థాపించడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎప్పుడు స్థాపించారు? డ్యాన్స్ అకాడమీ నేను చెన్నైలో ఉన్నప్పుడే నేర్చుకుంటున్నప్పుడే ఇక్కడి నుంచి పిలుపు వచ్చింది నాకు. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు చెన్నారెడ్డి గారు పిలిచి ఇట్లా కూచిపూడిలో, ఆయన తెలుగు మహాసభల్లో మలేషియాలో నాకు ప్రోగ్రామ్ చూశారు, చాలా గుర్తుపెట్టుకొని నేనే ఇక్కడికి ప్రిన్సిపాల్గా రావాలని ఆయన పిలిపించారు. దానికి మా గురువుగారు వెంపటి సత్యం గారు కూడా ఒప్పుకున్నారు. సో అలా ఇక్కడ 1981లో ఇక్కడికి వచ్చాను నేను. ఇన్ని సంవత్సరాలుగా కూడా చాలా, అంటే నేను ఎప్పుడూ ఒక స్టూడెంట్గానే ఉండేదాన్ని. తర్వాత ఒక గురువుగా రావటం అదొక కొత్త పాత్ర అనిపించింది. తర్వాత ఈ అకాడమీని అంతా చూసుకోవటం, అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు అలవాటు లేదు అసలు, అదొక మరొక బాధ్యత. కొత్త బాధ్యతలు వచ్చినా కూడా అవన్నీ డాన్స్కు సంబంధించినవి కదా, అందుకని చాలా సంతోషంగా స్వీకరించాను. అలాగే మీ కుటుంబ విశేషాల గురించి, మీ కుటుంబ నేపథ్యం? నాన్నగారు పిడబ్ల్యూడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేటివ్ ఇంజనీర్గా చేసేవారు. ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు డాన్సెస్ అంటే. కానీ మా అమ్మ చాలా, మా అమ్మ ప్రోత్సాహం అనమాట, నాన్నగారిని ఒప్పించి నన్ను చెన్నై పంపించింది. నాకు 2 అన్నయ్యలు, ఒక అన్నయ్య పెద్దనే ఇంజనీరు, 2 అన్నయ్య డాక్టర్. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు రాజమండ్రిలోనే ఉన్నారు. అక్క, తర్వాత ఒక చెల్లెలు, మొత్తం మేము 5 అనమాట. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అంతా అంటే ఎడ్యుకేషన్లోనే వెళ్తున్న వాళ్ళంతా మా ఫ్యామిలీ మొత్తం. ఉద్యోగాలు, చదువులు ఇవే తప్ప ఈ ఆర్ట్ అనేది అది భగవత్ సంకల్పం, అది ఒక్క నాకే వచ్చింది. ఎవరికి రాలేదు.
అంటే మామూలుగా పాట పాడటం, వీణ వాయించడం ఇట్లాంటివి ఉన్నాయి తప్ప ఇలా డాన్స్ అనేది ఎవరికీ లేదు. అది అది భగవంతుడు ఇచ్చిన వారం అనుకుంటాను. మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ చదువుకున్నారు? ఎక్కడ? నేను నాన్నగారు ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కే అంటే ట్రాన్స్ఫర్ చేసేవారు అనమాట. నా చదువు చాలా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు స్టేట్ టు స్టేట్ డిఫరెన్స్ ఉండేది. ఆంధ్ర నుంచి ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి మళ్ళీ రాయలసీమ, రాయలసీమ నుంచి మళ్ళీ ఇక్కడికి, అట్లా అనమాట. సిలబస్లు మారిపోతూ ఉండేవన్నమాట. మళ్ళీ అన్ని పుస్తకాలు తీసుకోవటం, రాసుకోవటం, ప్రిపేర్ అవ్వడం పరీక్షలకి, అదొక పరీక్షలా ఉండేది నాకు నిజంగాను. అలాగే నేను ఎడ్యుకేషన్ కొనసాగించాను. అయితే బీఏకి వచ్చేటప్పటికి అప్పటికి నేను 9th చదువుతుండగానే చెన్నై వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అలా చదువుకుంటూనే ఓ పక్కగా స్కూల్కి వెళ్తూ మళ్ళీ డాన్స్ క్లాస్కి వచ్చి నేర్చుకోవటం, మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి, అంటే తాతగారు అన్నమలైపురంలో ఉండేవారు, వారి ఇంట్లో ఉండేదాన్ని, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేదాన్ని సాయంత్రం నేర్చుకొని అలా 3 పూట్లు క్లాస్కి వెళ్ళేదాన్ని అన్నమాట. అలా తర్వాత బీఏకి వచ్చేటప్పటికి నాకు చాలా కష్టమైంది. అటు చదువు ఇటు నాట్యం అది అడ్జస్ట్ చేయడం చాలా కష్టమైంది. అప్పుడు ఇంక లాభం లేదని కరస్పాండెన్స్ కోర్స్ స్టార్ట్ చేశారు. తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నాను. అలా కరస్పాండెన్స్ కోర్స్, ఎందుకంటే చదువు వదలాలని చిన్నప్పటి నుంచి కూడా చదువులో అన్ని క్లాసుల్లో కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. అందుకని చదువు వదలాలని లేదు, డాన్స్ వదులుకోవాలని లేదు, అలా మొత్తానికి కత్తిమీద శ్యామలాగా చేస్తూ వచ్చాను. మీరు దేశ విదేశాల్లో వేల ప్రదర్శనలు ఇచ్చారు, అందులో మీ మనసుకు బాగా నచ్చిన ప్రదర్శన ఏది, ఎక్కడ జరిగింది? ఒక రకంగా చెప్పాలంటే మన కళలకి నిజమైన ఆదరణ ఇండియా కంటే బయట విదేశాల్లోనే బాగుంది, చాలా బాగుంటుంది. అసలు ఏవి మన భాష మన సంప్రదాయం తెలియని దేశాల్లో కూడా అది చూసి వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేస్తుంటారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకి ఏం తెలిసిన, ఇప్పుడు మేము చేస్తున్న దాన్ని చూసి వాళ్ళకి ఏం తెలిసినా అప్రిషియేట్ చేస్తున్నారు అనిపించేది. ఒక్కొక్కసారి మాకేంటంటే టైం ఉండేది, టైం ఉన్నప్పుడు ఏంటంటే మైక్ దగ్గరికి వెళ్ళి మేము అన్నీ చూపించేవాళ్ళు అనమాట. ఇలా ఏ ఐటెం అయితే ప్రజెంట్ చేయబోతున్నామో ఆ ఐటెం గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఒక పక్క ముద్దలతో చూపిస్తూ అలా చేసేవాళ్ళం. అది డిమాన్స్ట్రేషను, తర్వాత ఐటెం ప్రజెంట్ చేశారు. ఒక్కొక్కసారి టైం ఉండేది కాదు, మాకు పావుగంట అంటే మాకు ఎలా ఉండేది అంటే ఐసీసీఆర్ ద్వారా ఎక్కువ వెళ్ళాం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్. అందులో ఏంటంటే ఒక కూచిపూడి, ఒక కథకళి, ఒక కథక్, ఒక భరతనాట్యం, అట్లా ఒక్కొక్కడికి పావుగంట అట్లా ఇచ్చేవాళ్ళు. ఆ ఇచ్చినప్పుడు టైం ఉండేది కాదు, అట్లాంటప్పుడు డైరెక్ట్గా ఐటెం చేసేసాడు. చేసేసేటప్పటికి అయినా సరే దీనికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో దానికి ఎంత రెస్పాన్స్ వచ్చేది అనమాట. ఒక అరబ్ కంట్రీలో వాళ్ళకి అసలు ఏం తెలుసు కూచిపూడి అంటే, అరబ్ కంట్రీలో వాళ్ళు అసలు అలా ఉండిపోయేవారు అనమాట. అట్లాగే రష్యన్స్, ఆ రష్యన్స్ ఎట్లా అంటే నేను మర్చిపోలేని విషయం, రష్యన్ లెనిన్గ్రాడ్లో మా ప్రోగ్రాం చూసి ఇద్దరు అమ్మాయిలు, ముందు ఇద్దరు అమ్మాయిలు వచ్చి నేర్చుకున్నారు ఇక్కడ, తర్వాత 12 మంది రష్యన్స్ వచ్చారు. ఈ రోజున ఒక మాస్కోలో లెనిన్గ్రాడ్లో చక్కటి కూచిపూడి ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. దానికి కారణం ముఖ్యంగా ఇద్దరు, అన్నా మాషక్, ఎలినా తరసోవా అని వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు తర్వాత ఇంకా అందరూ కూడా వాళ్ళ సంస్థలు మొదలుపెట్టారు. యుఎస్లో చెప్పక్కర్లేదు, అసలు నన్ను నడితే నా స్టూడెంట్స్లో 100 మందిలో సగం మంది యుఎస్లోనే ఉన్నారు. యుఎస్లోనే ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి అక్కడే ఆదరణ బాగుంది. ఒక వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం, లేకపోతే భర్త ఉద్యోగం వెళ్ళడం అట్లా అనమాట. అలా వెళ్ళి అక్కడ సంస్థలు మొదలు పెడితే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉందన్నమాట అక్కడ వాళ్ళకి ఆదరణకి. అలాగే యూకేలో చాలా కంట్రీస్ తిరిగా, నాకేంటంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఆ విషయంలో. ఎన్నో అనుభవాలు ఉన్నాయి అక్కడ, కానీ ఒక్కటి చెప్తాను నేను. ఐసీసీఆర్ అందరినీ పంపించింది మమ్మల్ని రిప్రజెంట్, నేను ఇండియాకి రిప్రజెంటేటివ్గా నేను వెళ్ళాను. వెళితే అన్ని స్టైల్స్ ఆఫ్ డాన్సర్స్ పెట్టారు అందులోని. సో కిందన గ్రీన్ రూమ్లో కూర్చొని ఉన్నాం అనమాట, ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నారు పైకి. పిలుస్తుంటే ఏ అమెరికా, బి బల్గేరియా, సి చైనా, అట్లా అయ్యి వస్తుంది అయ్యి వస్తుంది దేవుడు తలుచుకుంటూ కూర్చున్నాను కిందన.
హరిగా ఐ ఇండియా అని అనౌన్స్ చేశారు. వెళ్ళేటప్పటికే ఇంకా దేవుడికి నమస్కారం పెట్టుకొని, గురుగారికి నమస్కారం పెట్టుకొని ఎంట్రీ అనమాట. అసలు మిగిలిన వాళ్ళందరికీ ట్రూప్స్లో కూడా 50 మంది, 40 మంది, 60 మంది, 100 మంది కూడా ఉన్నారు. ఒక్కదాన్ని చేసింది నేను ఒక్కతనే అక్కడ. అందుకని చాలా భయం వేసింది అనమాట. ఇంత కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని, నగలు పెట్టుకొని వాళ్ళంతా అంగామత చేస్తున్నారు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళి అక్కడ 4-5 ఆర్కెస్ట్రా, మాకు ఓ పాట, మృదంగం, వయలిన్, ఫ్లూట్, అట్లా ఏంటో అసలు నేను చాలా భయం వేసింది అనమాట. డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. కానీ భగవంతుడి దయ వల్ల చాలా అద్భుతంగా జరిగింది. అసలు నేను గ్రీన్ రూమ్కి వచ్చేసాక కూడా ఆ చప్పట్లు అలా వినిపిస్తూనే ఉన్నాయి, అలా వినిపిస్తూనే ఉన్నాయి. తర్వాత మర్నాడు పొద్దున్న నేను పడుకొని ఉంటే మా సింగరు గాయత్రి అని తను మేడం చూడండి చూడండి అని లేపి చూపించింది పేపరు, వాళ్ళ పేపర్ అనమాట. అందులో ఇండియా అవుట్ స్టాండింగ్ అని వచ్చింది. అది చాలా గర్వంగా అనిపించింది. అందుకంటే నేనేదో గొప్పగా చేశానని కాదు, అది మన మన దేశంలో ఉన్న సాంప్రదాయం ఎక్కడ ప్రపంచంలో ఏ కంట్రీకి లేదు. అసలు ఈ సాంప్రదాయం అనేది, ఈ కళలు అనేది కళలకు ఒక నిలయం చెప్పాలి మనం. అది అంటే ఆదరణ ఉంది కానీ ఇంకా రావాల్సిన ఆదరణ. అంటే ఈ రోజున ఒకప్పుడు ఒక కుగ్రామం, కూచిపూడి అంటే కుగ్రామం విజయవాడ దగ్గర, అలాంటి ఆ గ్రామంలో అలా ఉండిపోయారు. అక్కడ బ్రాహ్మిన్స్ కొంతమంది ఫ్యామిలీ నేర్చుకున్నారు. అంత మంచి ఆట అలా ఉండిపోయింది. దాన్ని మా గురుగారు వెంపటి సత్యం గారు, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, ఇంకా చాలామంది పశుమతి వారు, భాగవతుల వారు, వీళ్ళందరూ కూడా మహంకాళి వారు, వీళ్ళందరూ ఏంటంటే ఇలా అయితే కాదని చెప్పి బయటకు తీసుకొచ్చి అన్ని చోట్ల ఇండియాలో ఎన్నెన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్ని చోట్ల ఈ సంస్థలు నెలకొల్పారు. తర్వాత కూచిపూడి జాతీయంగా అయింది, తర్వాత అంతర్జాతీయంగా అయింది అన్నమాట. అదా చిన్న విలేజ్ ఈ రోజున ఇండియన్ మ్యాప్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. తలుచుకుంటే కూచిపూడి బాల త్రిపుర సుందరదేవికి నేను ఎప్పుడు నమస్కారం పెట్టుకుంటాను. తర్వాత మా అమ్మ ఇంత కారణం, ఈ రోజున ఇక్కడ మీతో ఉండి ఇలా మాట్లాడుతున్నా అంటే కారణం మా అమ్మే. తర్వాత గురువులు, చిన్నప్పుడు నాకు నాట్యం నేర్పించిన గురువుగారు, తర్వాత నేర్పించిన గురువుగారు. మీరు విదేశాల్లో చాలా నృత్య ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు విదేశీయులు కూడా చాలా మీ నాట్యాన్ని చూడడానికి, ఆసక్తిగా చూడడానికి వచ్చారు అన్నారు. అదే రష్యన్స్ చూడడానికి వచ్చారని అన్నారు. విదేశీయులు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా నాకు కూచిపూడి నేర్పించండి అని? ఇక్కడ రష్యన్స్ 12 మంది ఇక్కడికి వచ్చారు కదా, నేర్చుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇక్కడ రావడం లేదంటే మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోయారు కదా, సో అక్కడికి వచ్చి అందరూ వచ్చి నేర్చుకుంటున్నారు, ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, అరంగేట్రాలు చేస్తున్నారు. మా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ నృత్య నాటకాలు అన్నీ వాళ్ళు అక్కడ చేస్తున్నారు, మాకంటే ఎక్కువగా వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆదరణ అలా ఉంటుంది. అదే మీరు నాట్యం నేర్చుకునే టైంలో చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారు, ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు? అంటే దేనికైనా ఒకటి సాధించాలంటే చాలా పట్టుదల ఉండాలి, పైగా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మరి నాట్యం అంటే అంత పిచ్చి కదా, నేను ఎలానా నాట్యంలో నేను ఉండాలని నా పట్టుదల. అందుకని మా అమ్మ దాన్ని సహకరించి చెన్నై తీసుకెళ్ళింది. కాకపోతే ఏంటంటే, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పెద్ద పెద్ద బంగ్లాస్లో ఉండి, మా ఇంట్లో ఎప్పుడూ ఒక 10 మంది సర్వెంట్స్ ఉండేవారు, కార్లు, జీపులు అన్నీ ఉండేవి. అలాంటి చోట నుంచి చెన్నై వచ్చేసి ఒక మీరు నంబర్ ఫస్ట్ మేము ఉండే రూము 40 రూపాయలు, 40 రూపాయలు రెంట్ అనమాట. నేను మా అమ్మ ఇద్దరం ఉండేవాళ్ళం. పాపం తన పడిన కష్టం అంతా ఎంత కాదు, ఒక ఇంజనీర్ వైపుగా ఎన్ని సౌఖ్యాలు అనుభవించి ఉంటుందో. ఇక్కడికి వచ్చి ఇల్లు తోడవడం దగ్గర నుంచి, అంట్లు తోడవడం దగ్గర నుంచి, వంట చేయడం దగ్గర నుంచి, ఇక అది ఇదని కాదు, బయటికి వెళ్ళి కూరగాయలు తేవటం. మా అమ్మను చూస్తే నాకు చాలా చాలా బాధ అనిపించేది. వద్దు వద్దాం మళ్ళీపోదాంలే అంటే అదంతా వద్దు, నువ్వు నీ అరంగేట్రం అవ్వాలి చేయాలి, మా అంతవరకు వద్దు. నాన్నగారికి పెద్ద ఇష్టం ఉండేది కాదు. అది నాకేంటంటే పౌరుషం పట్టుదల అనమాట. నేను నాన్నని ఏమి అడగకూడదు, నేను చెప్పాను వచ్చినప్పుడు నెలకి 1000 రూపాయల కంటే నేను ఎక్కువ అడగను అని. అలా ఒక్కొక్కసారి 1000 రూపాయలు సరిపోయేవి కాదు, సరిపోకపోయినా ఇద్దరం పస్తులు ఉండేవాళ్ళం, నేను మా అమ్మ ఇద్దరం తిండి మానేసేవాళ్ళం. ఎందుకంటే నాన్నని అడగాలి, అది నాకు ఇష్టం లేదు. అలా
అలాగ తర్వాత ఒక్కోసారి తను బాధపడుతున్నప్పుడు నాకు బాధ అనిపించేది. తర్వాత ఎందుకంటే అప్పుడు కూడా ఏంటంటే ఏదైనా ప్రోగ్రాం అయితే గురువుగారు ఏదైనా డబ్బులు మిగులుతాయి, డబ్బులు ఇచ్చేవన్నమాట, ఒక 50 రూపాయలు అలా, ఆ 50 రూపాయల్లోనే ఏదో కొనుక్కోవటం అట్లా. కానీ అందులో ఉన్న తృప్తి అంత ఇంత కాదు అలా. అందుకని మేమేదో నేను ఏదో కష్టపడుతున్నానని చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను అనుకోలేదు, మా అమ్మ అనుకోలేదు. ఒక అంత కష్టపడినా కూడా ఒక ప్రోగ్రాం చేసి జనాలు చప్పట్లు కొట్టినా వాళ్ళు వచ్చి బాగుంది అన్నా ఈ శ్రమ అంతా మర్చిపోతాం. ఇప్పటికీ కూడా ఎంత ఒక గురువుగా ఒక పక్క డాన్స్ చేస్తూ ఒక గురువుగా వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తూ చాలా కష్టపడుతుంటాను ఒకసారి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకసారి ఎందుకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రోగ్రాంకి మంచి రెస్పాన్స్ వచ్చిందో అన్నీ మర్చిపోతాం. అది ఈ ఆర్ట్లో ఉన్నది. నాకే కాదు చాలామంది ఆర్టిస్టులకి అలాగే ఉంటుంది. ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు ఇంత అకాడమీ ఎస్టాబ్లిష్ చేసినా కూడా మీరు నంబరు మేము ఫస్ట్ 30-35 రూపాయలు ఫీజు, ఇక్కడ 35 రూపాయల ఫీజు అప్పుడు అదే బిల్డింగ్స్లో ఉండేవాళ్ళం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ గ్రాంట్ ఇచ్చింది, దాంతో తీసుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా అలా పెంచుకుంటూ 75 రూపాయలు 100 రూపాయలు అలా చేస్తూ ఈ రోజుకి 500కి పెట్టడానికి నాకు మనసుకి ఎంత కష్టంగా అనిపించిందో. అయ్యో అసలు ఫ్రీగా చెప్దాం అనుకున్నాను పిల్లలకి, అయినా సరే వీళ్ళు ఇస్తున్నారు, పాపం కడుతున్నారు పిల్లలు, పేరెంట్స్ పాపం సాయంకాలం అయ్యేటప్పుడు వాళ్ళని స్కూల్ నుంచి కాలేజ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అంతా పేరెంట్స్ చాలా వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఈ రోజున మా అమ్మ ఎలా నన్ను ఎలా తయారు చేసిందో. ఈ రోజున పిల్లలు ఒక్కోసారి బద్దకిస్తారు కానీ వాళ్ళ పేరెంట్సే చిన్నప్పటి నుంచి తల్లే గురువు అనమాట. తల్లి లాంటి గురువు ఇంకెవరు ఉంటారు, ఏ బాటలో నడిపించినా తల్లే నడిపించాలి. మా అదృష్టం అందరు పేరెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళు, పిల్లల్ని తీసుకురావటం, ఏదైనా ప్రోగ్రామ్ వస్తే వాళ్ళని ఇంక్లూడ్ చేయడం చాలా బాగా జరుగుతుంది. కానీ ఆర్థికంగా అంటే మాత్రం లేదు. ఇవన్నీ ఏంటంటే మనకి తృప్తి నేర్చుకోవటం వలన ఎంత తృప్తో, ఒక శారీరకంగా ఫిట్నెస్నే కాదు మంచి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది బాడీకి, దాంతోపాటు బాడీ ఫిట్నెస్, తర్వాత మానసికంగా ఏంటంటే అంత సంతోషం ఇంకెందులో పొందలేం. అంటే ఇక్కడికి వచ్చి డాన్స్ చేసినా లేకపోతే స్టేజ్ మీద డాన్స్ చేసినా ఒక రకమైన తమ్మేత్వంలోకి వెళ్ళిపోతాం. అది అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. అంత ఆనందం, మానసికంగా ఆనందం అనమాట. అందుకని నేను ఒకటే చెప్తుంటాను తల్లిదండ్రులకి, ఆ అమ్మాయికి సంగీతం ఇష్టం, డాన్స్ ఇష్టం, ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్ ఇష్టం, తనకి చదువు ముఖ్యం, చదువుతో పాటు ఇది తప్పనిసరిగా నేర్పించండి. వాళ్ళకి ప్యాషన్ ఎందులో అయితే ఉందో వాళ్ళని ఊరికే బలవంతం చేసి చదువుల్లో ఇరికించేయద్దు. చదువు అనేది తప్పదు, మనం బతకడాని కోసం కావాలి, కానీ ఇది శరీరానికి, ఇది జీవితానికి కావాలి, ఇది బ్రతుకు తెరివిస్తుంది. కానీ మన మనసు బతకాలంటే ఇలాంటి ఆర్ట్స్ అని చెప్తుంటాను అనమాట. అందుకని చాలా వరకు ఇప్పుడు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఒకటే బాధ ఏంటంటే ఇదివరకు నా టైంలో వచ్చినప్పుడు ఉన్న ఎంకరేజ్మెంట్, చెన్నైలో వచ్చిన ఎంకరేజ్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా చాలా బాగుండేది, అది ఇప్పుడు పిల్లలకి లేదు. అదే అదొక్కటే. కానీ వస్తుంది, మెల్లగా మార్పు వస్తుంది. ఇదంతా ఒక టెంపరీ ఫేజ్ నడుస్తుంది ఇప్పుడు. ఇదంతా వచ్చింది కూడా ఎందుకంటే ఈ టీవీ అనే మాధ్యమం, అందులో రకరకాల కార్యక్రమాలు ఏంటేమిటి చూపిస్తున్నా, నేను ఎప్పుడు చూడను కానీ విన్నాను. దానివల్ల ఏమవుతుందంటే పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు, చిన్నపిల్లలు ఆ మాయలో పడిపోతున్నారు అన్నమాట. అందువల్ల ఇట్లాంటి అవన్నీ చూడటం, తర్వాత సినిమాలు ఒకటి, ఇవన్నీ అసలు భరించలే, వాటితో పిల్లలు మారిపోతున్నారు. మన నాగరికత ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన ఆర్ట్ ఏంటి అన్నది తెలియకుండా ఊరికే సమ్మర్ వస్తే చాలు వెస్టర్న్ స్కూల్స్లోకి వెళ్ళటం నేర్చుకోవటం. అది అన్ని డాన్సెస్ కూడా చాలా గొప్పవి, వెస్టర్న్ డాన్స్ కూడా గొప్పదే. నేను ఎన్నో దేశాలు తిరిగాను, కంబోడియన్స్ డాన్స్ చూశాను, జపనీస్ డాన్స్ చూశాను, అందరివి చూశాను. కానీ అన్నీ ఇష్టమే, బాగుంటాయి. కానీ మన డాన్స్కి వాటికి ఉన్న మార్పు ఏంటంటే వాళ్ళది చాలా 100 మంది చేసిన ఒక్కళ్ళు చేసినట్టే, అంత కోఆర్డినేషన్ ఉంటుంది. ఒక చెయ్యి ఇలా పెడితే 100 మంది చెయ్యి ఇలాగే ఉంటుంది ఈ యాంగిల్లో, అది మన దగ్గర కొంచెం తక్కువ. అది చూస్తూ అబ్బా అబ్బా అని అద్భుతంగా ఉందని తప్పట్లు కొడతాం. కానీ మన డాన్స్ చూస్తున్నప్పుడు అందులో లీనమైపోతారు ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో, వాళ్ళు కళాకారుల్లో లీనమైపోతారు వాళ్ళు.
అది వెస్ట్రన్ డాన్స్కి మనకి ఉన్న తేడా. మీ లైఫ్లో ఎక్కువగా సంతోషపడ్డ సందర్భాలు, అలాగే ఎక్కువ బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువగా సంతోషపడింది అంటే డాన్స్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు అంతా చాలా సంతోషపడ్డాను. ఉదాహరణకి ఒకటి, ఇక్కడ అంటే నేను ఎట్టి పరిస్థితిలో ఉన్న నాట్యం అనేది నేను ప్రోగ్రామ్ మాంటం కానీ క్లాస్ మాంటం కానీ ఉండదు. ఒకసారి అలాగే నేను అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నాను, ట్రైన్లో వస్తుండగా నాకు మొహం అంతా పూసేసి ఈ చికెన్ పాక్స్ అంతా వచ్చేసిందనమాట. మర్నాడు ప్రోగ్రాము ఎలా ఎలా అందులో మెయిన్ అటు శకుంతలంలో శకుంతల మేనకా విశ్వామిత్రుల మేనకా అలా వేస్తున్నాం అనమాట. ఇప్పుడు దిగేటప్పటికి ఫుల్ ఫీవర్ వచ్చింది, 104 ఫీవర్ వచ్చేటప్పటికి ఇంకా డాక్టర్లు చూసి పూర్తిగా రెస్ట్ తీసుకోండి, మీకైతే ఇప్పుడు చేయడానికైతే వీల్లేదన్నారు. అంటే ఆర్గనైజర్స్ వచ్చి చాలా గొడవ పెట్టారు. అలా అయితే ఎలాగ మేము టికెట్స్ కూడా అమ్మేసుకున్నాం రవీంద్ర భారతి అంటేను, సరే నేను చేస్తాను అన్నాను పంతంగా. తర్వాత మా గురువుగారికి కూడా పాపం ఇష్టం లేదు కానీ ఒప్పుకున్నారు. అలా వెళ్ళాను, ఎలా వెళ్ళాను, ఎలా చేశాను, నాకు అసలు మేకప్ వేస్తుంటే మీరు నమ్మరు, మేకప్ అంటుకోవట్లేదు. ఇదంతా కుండలు ఉంటాయి కదా, అంటుకోవట్లేదు. ఆ మేకప్ మీద దండం పెట్టాడు, అమ్మ నేను నీకు మేకప్ వేయలేను. వాళ్ళు టెమిలియన్స్ అనమాట, వాళ్ళకి అమ్మవారు అంటే చాలా ఇది, అమ్మ క్షమించు 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 అంటేనే మేకప్ చేశారు. మొత్తానికి మీరు చేయబోతే నేను చేసుకుంటానని నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను. అలాగే వెళ్ళాను, డాన్స్ చేస్తాను, లోపలికి వచ్చేసాను అనమాట. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. ఎప్పుడూ లేదు, మా గురువుగారు మెచ్చుకోవటం అనేది అంతవరకు అసలు నాకు లేదు లైఫ్లో. ఆయన ఏది ఏది కూడా బాగోలేకపోతే చెప్తారు, బాగుంటే చెప్పరు. అలాంటిది లోపలికి వచ్చి నువ్వు నిజమైన ఆర్టిస్ట్ అనిపించుకున్నావు అన్నారు. అనేటప్పటికీ చాలా ఆనందం వేసింది. వెంపటి చెన్ సత్యం గారు లాంటి ఆయన నన్ను, ఆయన ఎవరిని పొగడరు, నిజమైన ఆర్టిస్ట్ అనిపించుకున్నావు అంటే చాలా ఆనందం వేసింది. బాధ అంటే తలుచుకుంటే కష్టమే. నాన్నగారు ఇక్కడ దోమలగూడలోనే ఉండేవాళ్ళం అనమాట. ఆ రోజు ప్రోగ్రాం ఉండింది మాకు ఇక్కడ ఆర్ఆర్ ల్యాబ్స్లో ప్రోగ్రాం ఉండింది, కృష్ణ పారిజాతం అనమాట. సాధారణంగా మధ్యాహ్నం వరకు అంతా ఉండి ఇంకా మధ్యాహ్నం మేకప్ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరుతుంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా వచ్చారు బయటికి. టాటా చెప్పారు, నేను టాటా చెప్పాను. అయిపోయింది, వెళ్ళాం ప్రోగ్రాం చేస్తున్నాం అనమాట. కృష్ణ పారిజాతంలో ముందు నారదుడు, తర్వాత నారదుడు రుక్మిణి, తర్వాత నారదుడు రుక్మిణి కృష్ణుడు, నా ఆఖరి నాలుగో పాత్రగా నాది వస్తుంది అనమాట. తర్వాత ఇంక మొత్తం సత్యభామతి ఉంటుంది. సత్యభామ వాళ్ళ ముగ్గురు అయిపోయింది, నేను ఎంటర్ అయ్యాను, సత్యభామగా చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంక నెక్స్ట్ కృష్ణుడు ఎంటర్ అయ్యాడు. నన్ను రా లోపలికి అని లాగుతున్నారు. అంటే దేనికి అన్నాను, రా లోపలికి అన్నారు అంటే అసలు ఏమి అర్థం కాల, ఎందుకు లోపలికి ఏమన్నా తేడా వచ్చిందేమో చూసుకున్నా. అంటే నువ్వు ముందు రా కారులోకి బదా అన్నారు. అంటే నేను కారులోకి ఎందుకు వస్తాను, నేను రానన్నా అనమాట. లేదు రా అని చెప్పి బలవంతంగా తోశారు. తోసేటప్పటికి నాకు చాలా కోపం వచ్చి అరిచేసి అనమాట, మీ బుద్ధి ఏమన్నా ఉందో, డాన్స్ మధ్యలో వచ్చి ఇలా తీసుకెళ్ళిపోతారేంటి అన్నాను. కారు ఎక్కిచ్చేసారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు కూడా ఎవరు ఏం మాట్లాడరు. నేను ఎంత మొత్తుకుంటున్నాను, అసలు ఏంటి అంటాను. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అప్పుడు కారు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి వారి ఫాదర్ పాస్డ్ అవే అని చెప్పారు. అసలు మాట రాలేదు నాకు. మళ్ళీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి దొంగలు కూడా వచ్చే వరకు నాకు మాట్లేదు. అలా ఉండిపోయాను అనమాట. వాళ్ళకి భయం వేసి ఇంక ఇలా చేసి ఇలా చేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కారు దిగాను, బయట టెంట్లు అవి వేశారు, షామియానా వేశారు. లోపలికి వెళ్ళేటప్పటికి అలా పడుకొనే ఉన్నారు ఆయన. చూసిన వాళ్ళు ఎవరు పడుకున్నారని అనుకుంటారనమాట. చాలా ఆయనగా ఆయన చాలా అదృష్టవంతులు. అంటే ఎటువంటి బాధ లేకుండా, అది కూడా అప్పుడు ఏంటంటే టీవీలో డాన్స్లు అవి వచ్చేవి, వీడియో సీడి కాదు ఏమంటారు, వీడియో క్యాసెట్ అది పెట్టి దాని ప్రోగ్రాంకి ఎలాగ వెళ్ళలేదు, నేను దాన్ని ఇదన్నా చూస్తాను అని చెప్పి పెట్టమన్నారు. ఎందుకంటే ప్రోగ్రాంకి వెళ్ళకపోవటానికి కారణం ఆయనకు బాగోలేకపోవటం కాదు, మా అమ్మకు బాగోలేదు, అందుకని ఆగిపోయారు. అంటే పెట్టిందనమాట మా అమ్మ పెట్టి అన్నమాచారి కీర్తన చేస్తున్నారు, చూస్తున్నారు. చూస్తుంటే మా అమ్మకు ఉన్నట్టుండి వెనకాల నుంచి ఒక చప్పుడు వినిపించింది.
ఏంటి చెప్పడని చెప్పి ఇలా చూసేటప్పటికి ఈజ్ నో మోర్. ఒక గురకలాగా వచ్చింది అనమాట. ఆ గురకతోనూ పని. మీ నాన్నగారి గురించి చెప్తుంది మీ ఆ బాధ కళ్ళల్లో తెలుస్తుంది. మీ నాన్నగారికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? తల్లిదండ్రులు రుణం ఎప్పటికీ తీర్చుకోలేము మిమ్మల్ని. ఆయనకి ఇష్టం లేకపోయినా ఎంకరేజ్ చేస్తారు, అది గొప్ప విషయం. ఇష్టం లేదన్న మాట కానీ నేనంటే అందరిలోకి, మా ఇతరుల్లోకి నేనంటే చాలా ఇష్టం. ఆయనకి ఏంటంటే నేను పుట్టాకే ఆయనకి జాబ్ ప్రమోషన్ వచ్చింది, ఆ ఇల్లు కట్టగలిగారు, తర్వాత అంత మంచి జరిగింది అని ఆయనకి. అప్పుడు మా అమ్మమ్మ ఎగతాళి చేసేదన్నమాట. అప్పుడేమో డాన్స్ నేర్చుకుంటా అంటే వద్దు వద్దు అన్నావు, ఇప్పుడు పేపర్లు పట్టుకొని ఇది మా అమ్మాయి మా అమ్మాయి అని చెప్తున్నాను. ఇంటుంది మనసులో చాలా. మీ గురువుగారు వెంపటి సత్యం గారు, మీ గురువుగారికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఒక తండ్రికి బిడ్డకి ఉన్న అనుబంధం చాలా. అసలు ఆయన ఎంత కేర్ అంటే, ఒక్కొక్కసారి పొద్దున రిహార్సల్స్కి వస్తే టిఫిన్ తిన్నావా అని అడిగేవారు. అంటే నా తిన్నానంటే నేను మొహం చూస్తే తిన్నట్టుందా ఎక్కడన్నా అని బయట నుంచి తెప్పించేవారు అనమాట, లేకపోతే ఇంట్లోనే పెట్టించేవారు. ఒక్కొక్కసారి అలాగే రిహార్సల్ లేట్ అయిపోయి మధ్యాహ్నం 3 అయ్యేది. 3 అయితేను ఇంకా ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం తింటారు అందరు అని చెప్పి మొత్తం ఎంతమంది ఉన్నారో అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో వండించి పెట్టించి. ఆయనకి 4 ఉండడం తినడం అనేది చాలా ఇష్టం, ఆయనకి ఆయన భార్యకి భార్యగా కూడా అలా చాలా ఆప్యాయంగా చూసేవారు. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. కోపం ఎందుకంటే ఊరికే రాదు. ఇప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఒక మూమెంట్ చెప్తారు, ఒక ఎక్స్ప్రెషన్ చెప్తారు, అది ఆ పిల్లల్లో రాలేదనుకోండి కోపం వస్తుందన్నమాట. ఆ కోపంతో ఒకసారి అయితే చిచ్చి వద్దు నీకు డ్యాన్స్ పనికిరా పో అనేసారు అనేసి చండాలికి అనమాట. చండాలికి రిహార్సల్ చేస్తుంటే అదంటే నిజంగా ఏడవాలన్నమాట. ఎందుకు నాకు అందరూ పొమ్మంటారు అన్టచబుల్ గర్ల్, నాకు ఎందుకు ఇలాంటి శాపం ఇచ్చావు, ఎందుకు బతికిచ్చావు అని ఏడుస్తుంది అనమాట. ఆయన టీచ్ చేస్తున్నారు, నువ్వు ఏడవాలి ఇక్కడ ఏడవాలి ఇక్కడ అన్నారు. నాకేం ఏడుపు రావట్లేదు. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేయమంటే ఆయన పాడుతున్నా నాకు ఏడుపు రావట్లేదు. ఇక్కడ కర్ర అది అక్కడ పడేసి చండాలికి వద్దు వద్దు నువ్వు అసలు పో మీరు రాజమండ్రికి పో అనేసి వెళ్ళిపోయారు. అని మంచి వర్షం కురుస్తుంది బయట, చెట్లు అన్నమాట. ఆ కింద నిల్చున్నాను, మొత్తం అంతా తడిసిపోయాను. అప్పుడు ఆయన భార్య బయటకు వచ్చి చూసి తిట్టారు, ఏమీకేమైనా మతిపోయిందో ఏంటో ఇలా అని చెప్పి లోపల రమ్మని ఆవిడే తల తుడిచారు. తుడిచి నాకు కాఫీ అది ఇచ్చారు. తర్వాత లోపలికి వెళ్ళి ఆయన్ని తిట్టారన్నమాట, మత ఏమన్నా పోయిందా పిల్లల్ని పట్టుకొని అలా చేస్తున్నారు మీద. సరే తర్వాత బయటకు వచ్చారు, వచ్చి సరే చేద్దు అలా చండాలిగ్గా అనేసి వెళ్ళిపోయారు. అలా ప్రథమ ప్రావీణ్యం పొందాలంటే గురువులకు శిష్యులకు ఎలాంటి అనుబంధం ఉండాలి, అంటే శిష్యులు ఎలాంటి లక్షణాలు ఉండాలి శిష్యులలో? శిష్యులు ఎలా అంటే, గురువుగారు ఏదన్నా అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈరోజు జనరేషన్ చెప్తున్నాను. అప్పుడు మేమైతే మా గురువుగారిని ఆయన గురువుగారి దగ్గర నేర్చుకున్నప్పుడు కొట్టేవారు, కొట్టినా పడేవారు అనమాట, తిట్టినా కొట్టినా ఏం చేసినా. ఆ తర్వాత మా వరకు వచ్చేటప్పుడు కొట్టడం అనే లేదు, తిట్టడమే. అక్కడి నుంచి ఇప్పుడు జనరేషన్కి వచ్చేటప్పటికి ఏం తిట్టక్కర్లా, ఎందుకు సరిగ్గా చేయంటే ఏడుస్తారు. అంత సెన్సిటివ్ అయిపోయారు అనమాట, ఏమీ మనం అనడానికి లేదు. అలా కాదు, వాళ్ళు ఏంటంటే గురువుగారు మాకేం చెప్తున్నా మా మంచి కోసం చెప్తున్నారు అన్నది వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఏదో ఇక్కడ చేసేయడం కాదు, ఇక్కడ చేసిన దాన్ని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా అది పేరెంట్స్ బాధ్యత, తల్లి బాధ్యత. మా అమ్మ ఎలా చేయించేది ప్రతిదీ, ఇంటి ఇల్లు ఇంత ఉన్నా కూడా అందులోనే చేయించేది నన్ను. అలా ప్రాక్టీస్ వాళ్ళ చేత చేయించాలి, లేకపోతే ఇక్కడ నేర్చుకుంది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ తర్వాత ఏదో ముఖ్యంగా పేరెంట్స్, మా అమ్మాయి ఇన్నాళ్ళు నేర్చుకుంది కదా, ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రోగ్రాంలు ఇచ్చేయాలి, అరంగేట్రం ఇచ్చేయాలి, అంతే. గజ్జలు తీసి ఇప్పుడు సూట్ కేసులో పెట్టేయాలి, అయిపోతుంది. అరంగేట్రం అనేది అంతం కాదు, అది ఆరంభం. అరంగేట్రం అనేది రంగస్థలం మీద ఎంటర్ అవటం, అంటే నువ్వు ఇంకా ఎంటర్ అయ్యావు, ఇంకెంతో ఇది ఉన్నది. అలా అది పిల్లల్లో అటువంటి అభిప్రాయం ఏర్పరిచేది తల్లి, తల్లిదండ్రులు. అలా వీళ్ళు కూడా ఈ రోజుల్లో ఏంటంటే కొంతమంది వాళ్ళ పేరెంట్స్ మాట కూడా వింటలేదు. అలా కాకుండా వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఈ ఆటలో వాళ్ళు ఎన్నో ఎన్నో నేర్చుకుంటున్నారు. మావన్నీ పురాణాల నుంచి తీసుకున్న గాథలే.
అవన్నీ ప్రదర్శిస్తున్నప్పుడు వివేకానందుడు ఉంది, సాయిబాబా ఉంది, ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారు. సో అనుకోకుండా ఆ రకమైన చేంజెస్ కూడా వస్తున్నాయి. అది చాలా సంతోషం నాకు. పిల్లలు ఏంటంటే ముఖ్యంగా ఏదో వచ్చేసి కొత్త పాట నేర్చుకుందాం కొత్త పాట నేర్చుకుందాం అన్నదే వాళ్ళకి ఇంట్రెస్ట్. అలా కాకుండా ఇప్పుడు ఫండమెంటల్ స్టెప్స్ అవి ఉంటాయి, వాటిని పక్కకు పెట్టేస్తుంటారు. అలా కాకుండా ప్రతిరోజు వచ్చి ఫండమెంటల్ స్టెప్స్ చేసి తర్వాత వాళ్ళు వచ్చిన ఐటమ్స్ చేసి కొత్త పాట నేర్చుకొని వెళ్ళొచ్చు. అలాగా వాళ్ళు మైండ్ని ట్రైన్ చేసుకోవాలి. తర్వాత డాన్స్ వల్ల ఏమొస్తుంది, దీనివల్ల డబ్బులు వస్తాయా, ఏమొస్తాయి, శుభ్రంగా చదువుకుంటే పోతుంది కదా, అసలు అభిప్రాయం రాకూడదు. ఎంతమంది ఇప్పుడు వీధి నిండా డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కానీ డాన్స్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు డాన్స్ తెలిసిన వాళ్ళు. అందుకని ఇది ఇది ఒక గర్వకారణం అనుకోవాలి. ఇది భగవంతుడు ఇచ్చిన టాలెంట్. ఇది దీనివల్ల ఏమొస్తుందని ఆలోచించొద్దు. దీనివల్ల మనకు వచ్చే తృప్తి అది ఇంక ప్రపంచంలో ఏ ఎక్కడ ఏ డబ్బుతో కొన్నా రాదు మనకి. అది ముందు పిల్లలు గ్రహించుకోవాలి. మా ఆత్మ తృప్తి అంటారు అది, అది పిల్లలు అర్థం చేసుకోవాలి. మా లక్కీగా మన అకాడమీలో అందరూ కూడా పిల్లలు అటువంటి దీనిలోనే ఉన్నారు. ఇప్పుడు రోజు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఇలా ఇలా ఇంటర్వ్యూలు చూస్తుంటారు. వాళ్ళందరూ కూడా పాపం మా దారిలోకి వస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా సహకరిస్తున్నారు. మిమ్మల్ని పద్మశ్రీ అవార్డు కూడా వరించింది. మీకు పద్మశ్రీ అవార్డు రావడం ప్రతి తెలుగు వారికి గర్వకారణం. థ్యాంక్ యూ. ఆ మూమెంట్ మీకు మీకు ఎలా అనిపించింది? పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఇప్పటికి గుర్తు, జనవరి 18 నెల్లూరులో ప్రోగ్రామ్ అయింది. ప్రోగ్రామ్ అయ్యి నాకు అసలు నిజంగా ఏం తెలియదు అనమాట. ప్రోగ్రామ్ అయ్యి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ సింహపురి ఎక్స్ప్రెస్లో వస్తున్నాం, వచ్చి ఇలా దిగుతున్నాం అనమాట ప్లాట్ఫామ్ దిగి. ఇంతమంది పేరెంట్స్ అందరూ వచ్చారు. నాకు అర్థం కాలేదు ఏమిటి, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి రాలేదు, వీళ్ళంతా ఎందుకు వచ్చారని. బొకేలు అవి ఇవి తెచ్చుకొచ్చేసారనమాట. అస్సలేమి అర్థం కాల. అందులో ఒక ఆయన ఒక పేరెంట్ వచ్చి ఇలా పేపర్ ఈనాడు పేపర్ చూపించారు. చూపించి కూచిపూడిలో శోభా నాయుడికి పద్మశ్రీ అని చెప్పి మెయిన్ హెడ్డింగ్ వేశారనమాట. అంటే ఒక్కొక్కరికి రిపబ్లిక్ డే సందర్భంగా వేస్తారు కదా, అట్లా వేసి నాది వేసేటప్పుడు నాకు అసలు కొన్ని నిమిషాలు బుర్ర పనిచేయలేదు. అసలు నిజంగానా నిజంగానా అని చెప్పి అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మా హస్బెండ్ ఉన్నారు. అదంటే నేను వెళ్ళి చెప్దాం అనుకున్నాను అనమాట. ఇట్లా పద్మశ్రీ ఇచ్చారు అంటేను నాకు 4 రోజుల కిందటే ఫోన్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే ముందు పర్మిషన్ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళు 4 రోజుల కిందటే ఇంటికి ఫోన్ చేస్తే అప్పుడు ల్యాండ్లైన్లు అన్నీ చేస్తే నేను లేను, నేను నెల్లూరులో ఉన్నా. ఈయన ఫోన్ తీశారు, తీస్తే ఇట్లా ఆవిడకి ఇవ్వాలనుకుంటున్నాము, ఆవిడకి ఏమైనా అభ్యంతరం ఉందా అది అంటే ఆవిడకేం అభ్యంతరం లేదు పర్వాలేదని చెప్పేశారు. సో దాంతో వీళ్ళు ఇచ్చేసారనమాట. అది అసలు మర్చిపోలేను. కాకపోతే ఒకటే బాధ ఏంటంటే అక్కడ మా అమ్మ ఎప్పుడు అనేది, అందరికీ వస్తున్నాయా పద్మశ్రీలు, నీకెందుకు రావట్లేదు, నాకు ఏ పద్మశ్రీ వద్దు, అసలు అందరూ ఆదరణ పొందటమే పద్మశ్రీ అని ఆవిడే గుర్తొచ్చింది. మీకు పద్మశ్రీ కాకుండా ఇంకా ఇతర ఏం అవార్డ్స్ ఏమైనా వచ్చాయి? దానికి ఈక్వల్ సంగీత నాటక అకాడమీ, అది గిరీష్ కర్నాడ్ గారి చేతిలో, పద్మశ్రీ ప్రెసిడెంట్ చేతిలో. తర్వాత నృత్య చూడమని చెన్నైలో ఇచ్చిన చాలా ప్రెస్టీజియస్ అనమాట. వాళ్ళు 13 సంవత్సరాలు 13 స్టైల్స్ వాళ్ళకి వేరే వేరే ఆర్టిస్టులకు ఇచ్చారు, కూచిపూడికి ఇవ్వాల. ఎందుకంటే చెన్నైలో భరతనాట్యం అంటే మంచి ఇది ఉంది, కూచిపూడి అంటే అంత ఇది లేదనమాట. కానీ తర్వాత ప్రోగ్రామ్స్ జరగటం, మాస్టర్ గారికి మంచి పేరు, మాకు మంచి పేరు రావడం చూసి ఫస్ట్ కూచిపూడిలో నన్ను నృత్య చూడమని తీసుకున్నారనమాట. అది అసలు ఇప్పటికీ మర్చిపోలేని అది. అది తర్వాత ఇంక మామూలు అన్నీ నాట్యకళా శిరోమణిని అభినయ రసమయ్య అని ఇలా చాలా వచ్చాయి. లోకల్గా అయితే చెప్పడానికి లేదు, నేను చాలా వచ్చాయి. కానీ ప్రతిదీ కూడా నాకు పద్మశ్రీ ఎలా అనుకుంటానో ప్రతి అవార్డు కూడా నేను అలాగే అనుకుంటాను. ఇప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ చాలా వచ్చాయి, చాలామంది యువత కావచ్చు, ఇప్పుడు వచ్చే జనరేషన్ ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా వెస్ట్రన్ డ్యాన్స్కి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ క్లాసికల్ డ్యాన్స్ కానీ, కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ అలాంటివి నేర్చుకునే వాళ్ళు చాలా తగ్గిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది? అదే కదా చెప్పాను, ఇదంతా వాళ్ళు మాయలో పడ్డారంతే. పిల్లలకి ఏం తెలియదండి, వాళ్ళు మాయలో పడిపోతున్నారు. ఆ రంగురంగుల ప్రపంచాన్ని చూసి అదే జీవితం అనుకుంటున్నారు. కానీ ఇవేవి కూడా
ఇప్పుడు వెస్ట్రన్ డాన్స్ అవిన మీరు అంటే అవి అన్నీ గొప్పవే, కానీ ఎంతసేపు చూడగలుగుతారు? ఇదే ఇప్పుడు మేము ప్రోగ్రామ్ చేసి ఎవరైనా ఆర్టిస్ట్ కూచిపూడి ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ చేస్తే 2 గంటలు 3 గంటలు ఎంతసేపు అయినా చూస్తారు. అది అందులో నవరసాలు ఉన్నాయి మన మన దానిలో, వాళ్ళ దానిలో రసం అనేది లేదు కదా, అంతా స్టెప్సే. అది ఇప్పుడు ఈ యోగా అవి చేసే వాళ్ళు ఉంటారు కదా జిమ్, అది వాళ్ళకి ఈజీగా వస్తుంది అది జిమ్నాస్టిక్స్. మీరు కూచిపూడి కాకుండా మీకు బాగా నచ్చిన డ్యాన్స్ ఎందుకు, దాన్ని నేర్చుకోలేకపోయా? అన్ని నా నాట్య శైలులు నాకు ఇష్టమే. కూచిపూడి తర్వాత నాకు ఇష్టమైంది ఒడిస్సీ, చాలా ఇష్టం. ఒడిస్సీలో వాళ్ళ డ్రెస్ తీరు బాగుంటుంది, తర్వాత చాలా గ్రేస్ఫుల్గా ఉంటాయి మూమెంట్స్, చాలా గ్రేస్ఫుల్గా తీసుకొస్తారు, అభినయం బాగుంటుంది. కేళుసరణ్ మహాపాత్ర అని మా గురువుగారు ఉన్నారు, చాలా అద్భుతమైన గురువుగారు. ఒడిస్సీ అంటే చాలా ఇష్టం, తర్వాత భరతనాట్యం కూడా. నాకు అన్ని శైలులు అంటే నాకు ఏంటంటే ఒక నాట్య శైలి నేర్చుకోవడానికి ఒక జీవితకాలం చాలదు, అందుకని నేను ఈ కూచిపూడిలో ఇలా పయనిస్తూనే ఉంటాను. ఎప్పుడు అనుకుంటాను ఐఎమ్ స్టిల్ ఏ స్టూడెంట్, అని ఒక స్టూడెంట్గానే నేను నిత్య విద్యార్థి. పిల్లలకి నేను పాఠాలు చెప్తూ కూడా నేను వాళ్ళలో నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందేమో చూస్తుంటాను నేను, అలా ఎటర్నల్ స్టూడెంట్. మీరు కూచిపూడిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు, ప్రపంచ స్థాయికి ఎదిగారు, మీకు సినిమాల్లో ఈ కూచిపూడి నాట్యం నాట్యం చేసే అవకాశాలు ఏమైనా వచ్చాయి? సినిమాల్లో నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. అక్కడ చెన్నైలో ఉండగానే ప్రదర్శన చూసి ఇంక్లూడింగ్ అక్కనే నాగేశ్వరరావు గారు వచ్చి మన్నాడే పంపించేవారు అనమాట మనుషులు. కానీ నాకేంటంటే మా అమ్మకు కానీ నాకు కానీ చెన్నై వచ్చింది నాట్యం నేర్చుకోవడానికి, ఒక యామిని కృష్ణమూర్తి లాగా మంచి నాట్య కళాకారుని కావటానికి, అంతేగాని సినిమాల్లో వచ్చి సినిమా యాక్ట్రెస్ కావాలని ఎప్పుడూ లేదు అది. అందుకని నా ఈ జీవిత ప్రయాణం అలాగే జరుగుతూ ఉంటుంది. భగవంతుని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను, ఇలా నాట్యం చేస్తూనే ఉండాలి, నాట్యం చెప్తూనే ఉండాలి, తర్వాత తరానికి అందించగలిగితే అదే మహాభాగ్యం. కూచిపూడి నాట్యంతో పాటు డ్రామాస్ కూడా చేశారు, ఇప్పటివరకు డాన్స్ డ్రామాస్ ఇప్పటివరకు 16 నృత్య నాటకాలు చేసి అన్నీ కూడా కళ్యాణ శ్రీనివాసం, జగదానంద కారక, కృష్ణ పారిజాతం, మేనకా విశ్వామిత్ర, విప్రనారాయణ, ఇప్పుడు రేపు 30th రవీంద్ర భారతిలో ఉంది విప్రనారాయణ, విప్రనారాయణ, తర్వాత చండాలిక, భామకలాపం, ఇలా చాలా. మీరు ఇప్పటివరకు చాలా సాధించారు, ఇంకా సాధించాల్సినవి ఏమైనా ఉన్నాయా? మిగిలిపోయినాయి ఇంకా సాధించలేదు, ఇవి సాధించాలి, మీ లైఫ్ అంబిషన్స్ ఇంకేమైనా ఉన్నాయా? మీరు సాధించాను అని మీరు అంటున్నారు, నేనైతే ఏం సాధించాను అనుకోవట్లేదు, అసలు ఏమీ లేదు, ఎంతో ఉంది ఇంకా నేర్చుకోవాల్సింది, నేర్చుకున్నది ఇంత, నేర్చుకోవాల్సింది అంతా, అదే ఆ తపన అయితే ఉంది. నాకైతే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను నేను. ఇప్పుడు మనం చేసిన ఈ ఆడియో చేస్తాం కదా స్టూడియోలో, మేము ఎన్ని చేసాం పాటలు అవి వాటన్నిటిని స్టూడియోలో ఆడియో చేసుకుంటాం. ఈ రోజుకి ప్రోగ్రామ్ చేయాలంటే లైవ్ ఆర్కెస్ట్రాతో చేసే అదృష్టం లేదు ఇప్పుడు, అంతా సీడీలతోనే. అది ఆ సీడీలు ఒక లైబ్రరీగా చేయాలని, అలాగే వీడియో సీడీలు ఇప్పుడు మేము ఉన్నాం నేర్పిస్తున్నాం, తర్వాత వాళ్ళు నేర్చుకోవాలంటే ఎలా వీడియో, ఆ వీడియోలన్నీ సీడీలు చేసి ఒక లైబ్రరీ, ఈ లైబ్రరీ, ఆ లైబ్రరీ, తర్వాత పుస్తకాలతో ఒక లైబ్రరీ, ఈ 3 లైబ్రరీస్ని వాళ్ళ పిల్లలు బాగా రీసెర్చ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఉపయోగంగా ఒక లైబ్రరీ లాగా పెట్టాలని ఉంది. తర్వాత ఇంకా ఎన్నో అంటే ప్రతి సంవత్సరం యానివర్సరీ, తర్వాత బాగా వచ్చిన అమ్మాయికి రంగేట్రం, ఇలా ప్రతి సంవత్సరం ఒక నృత్య నాటకం కొత్తది, ఇలాగ ఎన్నో అంబిషన్స్ ఉన్నాయి నాకు, తీరేది ఎప్పుడు. ఇప్పుడు చాలా తక్కువ మంది క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారు, అంటే వెస్ట్రన్ డాన్స్ వైపు ఎక్కువ మంది వెళ్తున్నారు, అటు వెళ్ళకుండా కూచిపూడి క్లాసికల్ డాన్స్ వైపు తీసుకురావడానికి, వాళ్ళని తీసుకురావడానికి ఏమైనా చర్యలు చేపడుతున్నారని?
అంటే ఏమవుతుందంటేనండి, అన్నిటికీ కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మేము కావాలంటే మాకున్న ప్రోగ్రాంలన్నీ రోజు కూడా చేయమన్నా చేస్తాం, దానివల్ల మంచి పబ్లిసిటీ వస్తుంది, దానిలో పిల్లలు కూడా బాగా వాళ్ళ మార్పు వస్తుంది. కానీ ఏమవుతుందంటే ప్రతిదానికి డబ్బు అనేది ముఖ్యం. మాకు అకాడమీ గడవడమే కష్టంగా ఉంది, ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రోగ్రామ్స్ చేయటం అది. దీనికి అన్నిటికీ దీన్ని పూనుకోవాలంటే ప్రభుత్వమే పూనుకోవాలి. ప్రభుత్వం పూనుకుంటే కానీ అవ్వదు. వాళ్ళు ఏంటంటే నృత్య కళాశాలలో, కళాశాలలు ఉంటుంది కదా, డాన్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ పెట్టాలి అక్కడ. ఇప్పుడు ఒక ఒక లెక్కలో ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ ఉన్న డాన్స్ కూడా ఉంటుంది. సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ చేరుతారు, ఫ్రీగా నేర్చుకుంటారు అట్లా అనమాట. అలా పెడితే అలాగే ఇప్పుడు ఉద్యోగాలు కూడా వస్తాయి. డాన్స్ టీచర్ కంపల్సరీ ఉండాలి కదా వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటి డాన్స్ నేర్చుకొని ఏం చేయాలి అనే వారికి ఇది సమాధానం ఉంటుంది. వాళ్ళు చక్కగా ఒక సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు అలా చేసి ఒక డాన్స్ టీచర్గా ఉంటారు, వాళ్ళకి సంపాదిస్తారు. అలా కొన్ని ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం తప్ప మనసు వల్ల కాదు. అది చేస్తే తప్పకుండా తప్పకుండా, ఎందుకంటే పిల్లల్లో మార్పు రావాలంటే ముఖ్యంగా వాళ్ళకి తెలియట్లేదు అసలు ఇది ఇక క్లాసికల్ ఆర్ట్ అనేది ఇలా ఉంటుందని తెలియదు. వాళ్ళకి తెలియచెప్తే తప్పకుండా మార్పు. ఈ రోజున కూడా ప్రోగ్రామ్ చేస్తే రవీంద్రభారతి ఫుల్ అయిపోయి మేడం మీద కూడా నిండిపోతారు, ఎందుకంటే చూసేవాళ్ళు ఉన్నారు, చూపించేవాళ్ళు లేరు. అక్కడే వస్తుంది సమస్య. ఇప్పుడు కొత్తగా నాట్యం నేర్చుకోబోతున్న వారికి, వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఎలాంటి సూచన? ఇదే చెప్తాం, ఊరికే రెగ్యులర్గా ముందు రెగ్యులర్గా వస్తుందన్నది డిసైడ్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా రాని వాళ్ళకి ఇక్కడ నేను రానేను. వాళ్ళు రావాలి, 4 సంవత్సరాలు మామూలుగా కోర్సు. వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి వేగం కూడా నేర్చేసుకోవచ్చు. 1 సంవత్సరంలో కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళ టాలెంట్ ఎంత ఉంది అదనమాట. అలా మీరు అలా చేయగలిగితేనే ఇక్కడ చేర్పించండి అమ్మాయిని. తర్వాత క్లాస్ అవుతున్నప్పుడు ఇప్పుడు సీనియర్స్ చేస్తుంటారు, ఆ పిల్ల ఈ పిల్లలు కూర్చొని చూస్తుండాలి. మా పిల్లలంతా ఎక్కువ ట్రైన్ అయింది. అలాగే ఇప్పుడు మేము చేస్తున్న డాన్సెస్ అన్నీ ఇక్కడ వరుసగా అటు ఇటు కూర్చుంటారు, చూస్తారు. వాళ్ళు రేపు చేసినప్పుడు దాన్ని ఓ టీచర్ గారు ఇలా చేశారు మనం చేయాలని, అది వాళ్ళు ఖాళీ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ కూర్చొని వాళ్ళు చూడాలి. తర్వాత ముఖ్యంగా వాళ్ళు సంగీతం, మ్యూజిక్ నేర్చుకుంటే చాలా మంచిది, అందుకని మ్యూజిక్ కూడా నేర్పించడానికి ట్రై చేయండి అని చెప్తుంటాను. తర్వాత ముఖ్యంగా చదువు అనేది చాలా ముఖ్యం. వాళ్ళని ఊరికే ఇంటికి తీసుకెళ్ళండి, ట్యూషన్ ఏదో ఉంటుంది అయిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ చదువు అనేది వద్దకండి, ఉన్నదానిలోనే డాన్స్ చేయించండి అట్లా. తర్వాత ఏదో ప్రోగ్రాంలు వచ్చేయాలి, మా అమ్మాయికి ప్రోగ్రాం రాలేదు ఇలా అనుకోవద్దు. వాళ్ళు ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఎలా వేయగలరు, ఏ ప్రోగ్రాంలు వేయగలరు గురువు డిసైడ్ చేస్తారు. సో ఆ విషయం మాకు వదిలేయండి, మీరు చెప్తుంటాం. మీరు నిర్వహిస్తున్నటువంటి మీ డ్యాన్స్ అకాడమీలో ఎలాంటి కోర్సులు ఇస్తున్నారు, అంటే ఏమైనా డిప్లొమా సర్టిఫికేట్ అలాంటివి ఏమన్నా? లేదు, ఎందుకంటే మాకున్న టైం తక్కువ, అందరూ 6 అయితే కానీ రారు ఇక్కడ. వీళ్ళు పిల్లలందరూ స్కూల్స్ అనండి, కాలేజెస్ అనండి, ట్యూషన్స్ అనండి, 6 కానీ రారు. ఆ 6 to 8 నేర్చుకునేటప్పటికే అయిపోతుంది, వాళ్ళకి దేన్ని నేర్చుకోవడానికి టైం ఉండదు. కాకపోతే మామూలుగా కూర్చున్నప్పుడు అందరితో డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకున్న డౌట్స్ అడుగుతారు, ఈ ముద్ర ఎందుకు పెట్టారు, ఈ తాళం ఎందుకు వచ్చిందని అన్నీ క్లియర్ చేసుకుంటారు.